అమ్మో ఇంకుమ్మో ఏం చేసావు ఏం చేసావు నువ్వు ఇంకుతో అయిపోయింది మనకు వచ్చాక చూడు అయిపోయింది మనకు వచ్చాక చూడు ఇప్పుడు నువ్వు ఎంత పెయింటింగ్ వేస్తావని తెలుసండి ముందులే పెయింట్లు వేయించవలం కాదు మనం. హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డాక్టర్ స్నేహ తనోజ్. ఐ హోప్ యు ఆల్ డూయింగ్ గుడ్. వెల్, నేను కూడా చాలా బాగున్నాను. బై ద వే, ఈరోజు టైటిల్ చూసైతే అర్థమై ఉంటుంది కదండి, పెద్దమ్మ తల్లి టెంపుల్కి వెళ్తున్నాము. అట్ సేమ్ టైమ్ ఆ నెక్స్ట్ డే నేను గుడిని ఒక మంచి డిఫరెంట్ గేమ్ జోన్కి అయితే తీసుకువెళ్ళాను. నాకైతే చాలా బాగా నచ్చింది. సో అది చాలామందికి చూసే వాళ్ళకి, ఎవరైనా పిల్లలు ఉంటే వాళ్ళకి యూజ్ అవుతుంది అన్నట్టు చూపించాలి అని అనుకుంటున్నాను. రికరెంట్గా ఎప్పుడూ తీసుకెళ్లే షరత్మల అయితే కాదు. సో లెట్స్ కంటిన్యూ ది బ్లాగ్. బై ద వే, ఎవరైనా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూసినట్టయితే, ఎస్, మై సెల్ఫ్ ఇస్ స్నేహ అండి. బై ప్రొఫెషన్ నేను డెంటిస్ట్. నా లైఫ్లో జరిగే కొన్ని కొన్ని హ్యాపీ మూమెంట్స్, అకేషన్స్ అన్నీ కూడా ఒక వ్లాగ్ రూపంలో అయితే నేను మీతో ఎప్పుడు షేర్ చేసుకుంటాను. సో మీకు నచ్చినట్టయితే వీడియోకి లైక్ చేయండి, అండ్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ టు మై ఛానల్ డాక్టర్ స్నేహ తనోజ్. సో ఇక్కడ వచ్చేసి ఏంటంటే మమ్మీ వాళ్ళు వచ్చారండి. సో వచ్చిన ఫస్ట్ డే మేమైతే కొద్దిగా రెస్ట్ తీసుకుని సెకండ్ డే పెద్దమ్మ తల్లి టెంపుల్కి వెళ్ళాం అన్నమాట. సో ఐ థింక్ ఇట్ వాస్ సాటర్డే. సో అంత రష్ అయితే ఏం లేదు, కానీ చాలా కూల్గా అయిపోయింది దర్శనం. మా మమ్మీ వాళ్ళు రావడానికి మెయిన్ రీజన్ వచ్చేసి యాక్చువల్లీ చెల్లి వాళ్ళు హైదరాబాద్లోనే కదా ఉండేది. సో కొన్ని కొన్ని థింగ్స్ ఇంకా ఆర్గనైజ్ చేయాలి, ఇంకా అవన్నీ ఉన్నాయి కాబట్టి సో అవన్నీ చూసుకోవడానికి అయితే వచ్చారు. అండ్ ఫస్ట్ డే అయితే టెంపుల్కి వచ్చాము. ఆ నెక్స్ట్ డే వచ్చేసి మేము చెప్పాను కదండి, మమ్మీ వాళ్ళతో మాల్కి వెళ్ళాను అనమాట. సో ఇక్కడ టెంపుల్ ఏంటంటే, నేను ఎప్పుడు కూడా నేను లాస్ట్ టైం ఒకసారి వచ్చాను, ఇప్పుడు మళ్ళీ రావడం అనమాట. ఇంకెప్పుడు రాలేదు. లాస్ట్ టైం అంటే 3 మంత్స్ బ్యాకే ఫస్ట్ టైం అండి నేను రావడం ఈ టెంపుల్కి. సో సరే, వ్లాగ్ షూట్ చేద్దాము, ఒక మెమరీలా ఉంటుందని చెప్పి వ్లాగ్ అయితే తీసాను. సో మాల్కి వెళ్ళినప్పుడైతే నేను షూట్ చేయలేదండి, ఎందుకంటే కొద్దిగా వాళ్ళతో టైం స్పెండ్ చేద్దాము, ఎప్పుడు తీసేదే కదా వీడియో మాల్లో అని చెప్పి. సో నేనైతే షూట్ చేయలేదు. అండ్ మీతో నేను చెప్పాను కదండి, గేమ్ జోన్ ఒకటి డిఫరెంట్గా అనిపించింది, ఎప్పుడు వెళ్ళేది కాదు, కొత్తగా ఉంది అని చెప్పేసి. సో ఇది ఎక్కడంటే మనకి కేపీహెచ్బిలోనే ఫ్లెకాజో ఐడియా ఉంటుంది కదండి, ఫ్లెకాజో ఆ కాంప్లెక్స్లోనే ఉంటుందన్నమాట. సో ప్లేబూ అని చెప్పేసి. సో ఇట్ వాస్ కూల్ అండి, అంటే లైక్ 1 అవర్కి 500 రూపీస్ ఎంత ఉంటుంది కార్డ్ మనం రీఛార్జ్ చేసుకోవాలి. సో కిట్తో పాటు మనం వెళ్ళాలంటే ఎక్స్ట్రా పెయిర్ ఆఫ్ సాక్స్. ఇది ఎందుకు నాకు ఎక్కువ నచ్చింది ఏంటి అనేది, వ్లాగ్లో లాస్ట్లో ఒక చిన్న ఒక 30 సెకండ్స్ బిట్ ఉంటుంది అనమాట, ఇట్ జస్ట్ టచెస్ మై హార్ట్ అండ్ నాకు ఒక క్వశ్చన్ మార్క్ కూడా వచ్చింది. గుడు ట్రాంపలిన్ అంత ఎక్కువ ఎంజాయ్ చేయలేదు, కానీ ఈ స్పాంజెస్ దాంట్లో అయితే చాలా చాలా బాగా ఆడుకున్నాడు. సో ఇక్కడ మనకు చాలా క్రియేటివ్ అండి, అంటే కిడ్స్ ఒక గ్రాసరీ స్టోర్ ఎలా ఉంటుంది, ఒక పోలీస్ స్టేషన్ ఎలా ఉంటుంది, పిల్లలకి ఒక డాక్టర్ రూమ్ ఎలా ఉంటుంది, ఇవన్నీ కూడా నాకు ఒక క్యూట్ క్యూట్ పిక్స్ అయితే వచ్చాయి. సో గుడ్ అయితే చాలా చాలా బాగా ఎంజాయ్ చేశారు. మీరైతే చూస్తారు లాస్ట్లో నా ఫేస్లో ఒక హ్యాపీ ఫీల్ అన్నమాట. సో లెట్స్ సీ. ఇంకా ఇక్కడ మా వాడికి ఆల్ఫాబెట్స్ కనిపించాయంటే ఎంత పక్కన మంచి గేమ్ ఉన్నా సరే అసలు దాని దగ్గరికి వెళ్ళడు. వీడితో మైనస్ ఏంటంటే అది ఒక్కటే అనమాట, ఏ టు జెడ్ వరకు ఇంకా ఫుల్ కంప్లీట్గా ఎన్నిసార్లు అయినా చెప్తా తిరుగుతూ ఉంటాడు. అండ్ బేసిక్గా ఇప్పుడు ఇంకా ఆల్ఫాబెట్స్ చాలా తగ్గించాలి, ఎందుకంటే ఎక్కడ ఏ స్టోర్కి వెళ్ళినా సరే, లేదంటే మాల్లో అయినా సరే, ఏమైనా టాయ్ స్టోర్లో ఉన్నా అసలు ఫస్ట్ వెళ్ళి ఆ ఏబీసీ అది మ్యాగ్నెట్స్ ఉంటాయి చూడండి, అండ్ ఉడెన్వి ఆ ఒక్కటి ఇన్నున్న సెట్స్ ఇంట్లో అయితే అసలు వాడికి సరిపోవట్లేదన్నమాట. ఫస్ట్ ఆ పిచ్చి అయితే వదిలించాలి. అండ్ దెన్ నెక్స్ట్ వచ్చేసి ఈ ప్లే స్టేషన్ మనం కిడ్స్కి ఒక వన్స్ ఆర్ ట్వైస్ తీసుకెళ్ళొచ్చండి. ఎవ్రీ వీక్ తీసుకెళ్ళినా వాళ్ళు ఎంజాయ్ చేస్తారంటే ఎస్, దీంట్లో ట్రాంపోలిన్ ఉంది, కొంతవరకు అయితే ఎంజాయ్ చేయగలరు, అండ్ బాల్ పూల్ ఒకటి ఉంది, ఎంజాయ్ చేస్తారు. సో అంటే కొద్దిగా వెళ్ళే కొద్దీ బోర్ కొడుతుందేమో అనేది నాకు ఒక చిన్న ఫీల్ వచ్చిందనమాట. క్రియేటివ్ వైజ్ అయితే చాలా చాలా బాగుంది, బట్ ఏంటంటే ఉన్న చిన్న స్పేస్ అంటే కొద్దిగా గేమ్ స్టేషన్స్ అవన్నీ ఎక్కువ ఉండదండి. అండ్ మన ప్లే స్కూల్ ఎలా ఉంటుంది సో అలా ప్లే స్కూల్ మాదిరిలో ఉంటుందన్నమాట. సో
కిడ్స్కి అయితే సరిపోతుంది. బట్ ఇంకొద్దిగా ఒక 7 ఇయర్స్ 8 ఇయర్స్ పిల్లలకి అయితే కొద్దిగా వచ్చే కొద్దీ బోర్ కొడుతుంది అనేది నాకు చిన్న ఫీల్ అనిపించింది అనమాట. సో నెక్స్ట్ సేఫ్టీ పరంగా అయితే ఎక్కడ పడిపోతే దెబ్బలు తగులుతాయి అనేది ఇది లేదండి. చాలా చాలా అన్ని సేఫ్టీ పరంగా చాలా బాగుంది. అండ్ ఇంకో అడ్వాంటేజ్ ఏంటంటే కిట్తో పాటు మనం ఇద్దరం వెళ్ళినా ముగ్గురు వెళ్ళినా ఫ్రీ ఆఫ్ కాస్ట్. కాకపోతే ఏంటంటే మనం సాక్స్ కంపల్సరీ వేసుకోవాలి. సో ఆ సాక్స్ కోసం మనం మనీ పెచ్చాలి, లైక్ ఎక్స్ట్రా 100 రూపీస్ ఆర్ సంథింగ్ ఎంతో ఉందంతే. సో ఇక్కడ వచ్చేసి ఫార్మింగ్ ఎలా చేస్తారు, ట్రాక్టర్ అండ్ చిన్న చిన్న ఎక్విప్మెంట్స్ ఉన్నాయండి. వాళ్ళకి టీచ్ చేయడానికి అయితే చాలా బాగుంటుంది. బేసిక్గా మా వాడు టీచ్ చేసిన వినే మూడ్లో ఉండడు, ఎందుకంటే వాడు ఆట వాడే ఉంటాడు కాబట్టి. సో అలాగా నాకైతే చాలా చాలా బాగా నచ్చింది. ఇట్ లుక్ డిఫరెంట్ అండి. నేను ఎప్పుడు శరత్ మాల్కి తీసుకెళ్ళినా లేకపోతే ఫారంలో తీసుకెళ్ళినా ఈ ఫీల్ అయితే ఇవ్వదు కదా. సో ఇంకా ఫస్ట్ డే మా వాడు ప్లే స్కూల్కి వెళ్ళినప్పుడు అయితే మాత్రం హీ వాజ్ సో ఎగ్జైటెడ్, లైక్ ఎలా అంటే అక్కడి నుంచి రానంటాడు, ఎంతసేపు అయినా ఆడుకుంటానికి చాలా చాలా ఇష్టపడ్డాడు అనమాట. సో ఏంటంటే తర్వాత ఇంకా 1 వీక్ తర్వాత నుంచి ఇంకా అప్పుడు స్టార్ట్ చేశాడు ఇంకా వెళ్ళను అని చెప్పేసి, ఎందుకంటే ఇంకా అన్ని గేమ్స్ అక్కడ యాక్టివిటీస్ అయిపోయింది వాడికి. సో అలాగా కొత్తదనం ఏంటంటే పిల్లలకి ఇలా రెగ్యులర్గా మనం వీక్ ఒకసారి తీసుకొచ్చినా ఒక 1 మంత్లో ఇంకా బోర్ కొట్టేస్తూ ఉంటుంది. నేను మీతో ఇంకోటి షేర్ చేసుకోవాలనుకుంది ఏంటంటే అప్కమింగ్ మంచి ట్రిప్ వ్లాగ్స్ రాబోతున్నాయండి. ఎస్, సడన్గా ఒక ట్రిప్ అయితే ప్లాన్ చేసుకున్నాము. యాక్చువల్లీ ఇది తనుజ్ గారు కాన్ఫరెన్స్, తను ఒక్కరే వెళ్ళాలి, బట్ అనుకోకుండా ఇది ఫ్యామిలీ ట్రిప్లా అయిపోయిందనమాట. సో ఎక్కడికి ఏ ప్లేస్కి వెళ్తున్నాము ఏంటి అనేది మీతో నేను డెఫినెట్గా నేను మీతో షేర్ చేసుకుంటాను డీటెయిల్స్ అనేవి. సో నా కుదిరినంత వరకు అయితే నేను చాలా మంచిగా బ్లాగ్ అయితే షూట్ చేయాలి అని అనుకుంటున్నాను. సో దట్స్ ఇట్. అండ్ కమింగ్ టు ది బ్లాగ్, మీరు చూసినట్టయితే ఇక్కడంతా కూడా ఒక థీమ్ బేస్డ్లో ఉందండి. సో ఆ గేమ్ జోన్ నుంచి లోపలికి వస్తే సో ఇక్కడ మనకి బీచ్లో శాండ్ ఎలా ఉంటుంది, సో అలా పిల్లలకి ఇక్కడ చిన్న శాండ్ పిట్టిది తయారు చేసి ఉందన్నమాట. సో ఆడుకుంటాను, బట్ నాకు కొద్దిగా శాండ్లో దింపాలంటే ఎప్పటికైనా భయం అండి. ప్లే స్కూల్లో కూడా నేను కొద్దిగా భయపడతాను. ఇదేంటంటే సూపర్ మార్కెట్. సో ఈ సూపర్ మార్కెట్ చాలా చాలా నాకు బాగా నచ్చింది అనమాట. ఇది చూడంగానే జస్ట్ నాకు నా చైల్డ్హుడ్ మెమరీస్ గుర్తొచ్చేది. మేము ఏ టెంపుల్కి వెళ్ళినా, లైక్ తిరుపతి వెళ్ళేవాళ్ళం, సో అక్కడికి వెళ్ళినా మేము మా మమ్మీ వాళ్ళు వెళ్ళినా సరే వాటిని కిచెన్ ఐటమ్స్ని మిగతా వాళ్ళు ఏమంటారో తెలియదు కానీ మేమైతే గురుగులు అనేవాళ్ళం అనమాట. సో అవి ఆడుకునే వాళ్ళం నేను, మా చెల్లి అండ్ అక్కడ ఇంటి దగ్గర అక్క వాళ్ళు ఉండేవారు కొంతమంది. సో ఆ అక్క వాళ్ళతో కలిసి మేము ఆడుకునే వాళ్ళం అనమాట. సో ఏంటంటే పేపర్ని వాటర్లో తడిపేసి అవి దోసలు అని చెప్పేసి. సో చాలా చాలా మెమరీస్ ఉన్నాయి, అవన్నీ గుర్తొస్తూ ఉండే అనమాట జస్ట్ ఈ సూపర్ మార్కెట్ చూడంగానే. నెక్స్ట్ వచ్చేసి హాస్పిటల్ థీమ్. సో ఇది అండి నాకు చాలా 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 బాగా నచ్చింది అనమాట. సో దీంట్లో అయితే నేను కొన్ని పిక్స్ అయితే గొడుగుకి తీసాను. ఐ డోంట్ నో ఫ్యూచర్ వాడు ఏమవుతాడేమో తెలియదు, కానీ పోలీస్ స్టేషన్ ఇది. దీని థీమ్ కూడా ఇక్కడ పిల్లలకి కాస్ట్యూమ్స్ సైడ్ పెట్టున్నాయి, ఒక వేయాలంటే మనం వేయొచ్చండి. సో నేనైతే వేసి ట్రై చేశాను, సో అది చూపిస్తాను. సో నెక్స్ట్ వచ్చేసి ఇది కెఫే థీమ్. అండ్ ఈ థీమ్ అంతా నాకు అమ్మాయిలు గర్ల్స్ ఎక్కువ ఎంజాయ్ చేస్తారేమో అనిపించింది, చాలా చాలా బాగా నచ్చింది నాకైతే. సో నేను వెళ్ళి ఇప్పుడు కూర్చొని అక్కడ ఆడలేను కదా, సో జస్ట్ అయితే షూట్ చేశాను. మైక్రోవేవ్ అన్నీ కంప్లీట్గా ఉన్నాయి, చాలా బాగుంది. ఇప్పుడు మా వాడికి పోలీస్ స్టేషన్ కాదు హాస్పిటల్, ఇప్పుడు ఒక గడపేసి వాడిని ఎలా ఉంటాడా అని చెప్పి ట్రై చేద్దాం అనుకుంటున్నాము. సో లెట్స్ సీ. ఇక్కడ పోలీస్ స్టేషన్లో ఆ పోలీస్ యూనిఫామ్ గెటప్ వేసి ఆ ట్రై చేసిన అస్సలు కోఆపరేట్ చేయట్లేదు నాకు. నేను చాలా కష్టపడ్డానండి ఈ పోలీస్ ఈ యూనిఫామ్ వేసి ట్రై చేయడానికి. క్యాప్ ఉంచుకోడు, ఏం ఉంచుకోడు, నా ఫేస్లో హ్యాపీనెస్ చూస్తున్నారా. వాడేమో అంటే ఫ్యూచర్లో వాడు ఏమవుతాడో తెలియదు, కానీ జస్ట్ ఆ అటైర్ ఆ ప్రొఫెషన్ని రిప్రజెంట్ చేస్తుంది కదా. సో జస్ట్ నేను అలా నేను డే డ్రీమ్స్ అంటారు చూసారా, సో అలా అయిపోయాను అనమాట. సో ఇంకా వాడు అది వేసుకునే బయటకు వెళ్ళిపోతున్నాడు, నాకు భయమేసింది వాళ్ళు ఎవరు ఏమనుకుంటారు అని చెప్పేసి. సో అందుకని చెప్పేసి నేను మళ్ళీ తీసేసి వాడికి డాక్టర్ది సెటప్ వేద్దాము అని చెప్పేసి అనుకున్నాను. ఈలో వాడేమో సూపర్ మార్కెట్లోకి వెళ్ళి పపాయ ఐ థింక్ సో సారీ
మొత్తానికి పైనాపిల్ యా పైనాపిల్ ఏదో ఫ్రూట్ తీసుకొని ఇంకా వస్తున్నాడు అనమాట. ఇంకా వాడికి తీసుకెళ్ళి డాక్టర్ సెటప్ వేశాను. సో బేసిక్గా డాక్టర్ది ఈ సెట్ వేస్తున్నప్పుడు అయితే అస్సలు ఏం క్రాంకి లేదండి, వాడు చక్కగా ఎంచుకున్నాడు, నాకు ట్రీట్ చేస్తున్నాడంట వాడు. అండ్ చాలా బాగా అనిపించింది. అంటే ఆ మినిట్ నాకు అనిపించింది ఏమో మేబీ ఫ్యామిలీ జీన్స్ అంటే లైక్ తనుజ్ గారు వాళ్ళ ఇద్దరు బ్రదర్స్ డాక్టర్సే, అండ్ నా సైడ్ వచ్చేసి నా కజిన్ ఐషుగో అండ్ నేను, లైక్ అంటే ఫ్యామిలీలో వీడు ఇంతమందిని చూసి లైక్ ఫ్యూచర్లో డెఫినెట్ అవ్వాలి అంటే అవ్వచ్చు, బట్ ఇట్ డిపెండ్స్ ఆన్ గుడ్ ఇష్టం అండి అది. బట్ యాజ్ ఎ పేరెంట్స్ మనకు ఉంటాయి కదా, మన పేరెంట్స్ మన గురించి ఎలా అనుకుంటారో మనకి అలా ఉంటాయి. బట్ గుడ్కి ఏదో ఇష్టమైతే అది అంతే. బట్ ఈ లాస్ట్ 1 మినిట్ అయితే నాకు చాలా చాలా బాగా నచ్చింది అనమాట, అండ్ చాలా బాగా హ్యాపీ ఫీల్ అయ్యాను. సో మా డైట్ అయితే అంత మంచిగా అయ్యింది. అండ్ ఇంకా ఇంటికి వచ్చాక చూస్తున్నారా, వాడు పజిల్స్ అయితే చాలా బాగా పెడుతున్నాడు. ఇట్ వాస్ ఒక యాప్ అండి, సో ఇది ఎడ్యుకేషనల్ యాపే, బాగుంది ఎంటర్టైన్మెంట్కి కానీ వాళ్ళ పిల్లల డెవలప్మెంట్కి కానీ. బట్ మా వాడు స్కూల్కి వెళ్ళిన కాడి నుంచి అయితే డెవలప్మెంట్ అయితే చాలా బాగుందన్నమాట. సో నవ్ ఇట్స్ టైమ్ టు ఎండ్ అవర్ వ్లాగ్. ఐ హోప్ మీ అందరికీ నచ్చుంది అనుకుంటున్నాను. మీకు నచ్చినట్టయితే మర్చిపోకుండా లైక్ చేయండి, అండ్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ టు మై ఛానల్. పక్కనే బెల్ ఐకాన్ కూడా ఉంటుంది, హిట్ చేస్తే నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా మీకు నోటిఫికేషన్స్ అనేది వచ్చేస్తాయి. అండ్ ఇప్పుడు దాకా మన ఛానల్ని చూస్తూ సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్ యూ ఫర్ ఆల్ యువర్ లవ్ అండ్ సపోర్ట్.